ఇచ్చే గ్యారంటీగా మా అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మహిళా శక్తి రూపేణా ఇచ్చిన పథకాలు చూస్తూ ఉంటే నిజంగా ప్రతి మహిళ కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తున్నప్పుడే నిజంగా చాలామంది మాకు కూడా కాల్స్ చేశారు, చాలామంది చాలా మంచి మంచి పథకాలు ఇచ్చారమ్మా, నిజంగా వైసీపీ వాళ్ళకి ఒక చెంప పెట్టులా ఉంది. ఎందుకంటే ఇదే వైసీపీ బ్యాచ్ చాలామంది చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వరు ఏమో అని చెప్పి రకరకాలుగా వాగిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ మహాశక్తి పథకం ద్వారా ఇచ్చిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెంప పెట్టులా ఈరోజు కనిపిస్తున్నాయని చెప్పి చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకం. నిజంగా ఈరోజు ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది దయచేసి అందులో ఇంట్లో ఒకరికే ఇస్తాము, ఇందులో ఏదో కండిషన్స్ అప్లై అదేమీ లేదు, చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇంటిలో ఎంతమంది 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్నారో ప్రతి ఆడబిడ్డకి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 1500 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోకి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా తల్లికి వందనం పేరుట, ఇలాంటి అమ్మఒడి ఎందుకు పనికిరాని వడ్లు కాదండి ఈరోజు. అమ్మఒడి పథకం ఒక బోటకం అయితే ఈరోజు తల్లికి వందనం అన్నది నిజంగా చాలామంది తల్లులకి ఒక ఊరట. ఎందుకనంటే ప్రతి తల్లికి ఒకరు లేదా ఇద్దరు లేదా 3 పిల్లలు ఉంటారు. ఒక బిడ్డకే నువ్వు చదువుకో అని చెప్పిస్తే మిగతా బిడ్డని గేదెలు కాసుకోవడానికి ఎవడైనా పంపించమని చెప్తున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి? అందుకే ఈరోజు ఆ ఏ తల్లి ఇబ్బంది పడకూడదో, అరాకొరాగా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలు చొప్పున ఆ బిడ్డకి ప్రతి బిడ్డకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. దీనికి కూడా తర తమ భేదం లేదు, జాతి మతం భేదం లేదు, కులము అలాంటి భేదాలు ఏమీ లేవు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అదే విషయంలో 60 లక్షలకు పైగా దీపం పథకాల ద్వారా ప్రతి ఇంట్లోని కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. దానిలో భాగంగానే ఇప్పుడు మన సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆడబిడ్డ మళ్ళీ కట్టెలు పోయి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించింది. కాబట్టి మళ్ళా తిరిగి ఆ ఆడబిడ్డల కళ్ళలో నీళ్లు చూడకూడదు అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైన నిర్ణయాలు. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం పథకం కూడా మనందరికీ కూడా ఈరోజు ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అన్ని పార్టీల వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియచేయాలి. అదేవిధంగా ఇంటింటికి కూడా ఎవరు కూడా ఏ ఆడబిడ్డ కూడా మంచినీటికి ఇబ్బంది పడకూడదు అని మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధపడ్డ మహోన్నతమైన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మహిళలందరూ కొనియాడడం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ స్కీములన్నీ కూడా ప్రతి ఒక్కరికి, అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి. ఇదే అర్హత తాడేపల్లి కొంపలో ఉందనుకోండి, అక్కడ కూడా ఇస్తాం ఈ స్కీమ్లన్నీ కూడా.